పేద ప్రజలకు మంచి వైద్యం అందించుటకు వ్యాధులపై అవగాహనకు మించిన ఆయుధం లేదని అంగర సబ్ ఇన్స్పెక్టర్ హరికోటి శాస్త్రి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలంలోని పడమర ఖండ్రిక గ్రామంలో గల సెంటనరీ బాప్టిస్ట్ చర్చ్ ఆవరణలో ది పిఎంపీ అసోసియేషన్ 58వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షులు గంగుమల రాంబాబు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సబ్ ఇన్స్పెక్టర్ శాస్త్రి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రథమ చికిత్స అందించే పీఎంపీలు తమ పరిధిలో సేవలందించి అత్యవసర కేసులను దగ్గరలో గల పీహెచ్సీలకు పంపడం ద్వారా ప్రజలకు మేలు చేసిన వారవుతారన్నారు. ముందుగా స్వర్గీయ ఆర్కే భారద్వాజ్ కు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బళ్ళా శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోన సత్యనారాయణ, మండల కార్యదర్శి సోరంపూడి వీరభద్రరావు, కోశాధికారి ఆర్ఎల్ నారాయణ, ఉపాధ్యక్షుడు అడ్డాల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి తోరం రాముతో పాటు సభ్యులు పాల్గొన్నారు. జిల్లా ముఖ్య సలహాదారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి కోన సత్యనారాయణ గారికి, మా కపిలేశ్వరం మండల ప్రధానమైనటువంటి ఆర్ఎల్ నారాయణ గారికి, సోరంపూడి వీరభద్రరావు గారికి, అడ్డాల శ్రీనివాస గారికి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి నా తోటి పిఎంపి వైద్య స్వాగత సదర్భంలో మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 24 సంవత్సరాల భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవరూ చూడనటువంటి విపత్కర పరిస్థితుల్ని మనం 30 మార్చి ఎక్కడో చైనాలో కరోనా మహమ్మారి కరోనా వ్యాధి రావడం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి వ్యాపించి మన భారతదేశానికి 25 మార్చి తారీఖున ఈ వ్యాధి సోకడం, అప్పటి నుండి లాక్డౌన్ విధించడం, ఇటువంటి పరిస్థితులు అయితే మన పెద్దలు కానీ మనం కానీ ఇప్పుడు ఎవరు చూడనటువంటి విపత్కర పరిస్థితులు ఇటువంటి పరిస్థితుల్లో. అలాగే రెన్యూవల్స్ ఖచ్చితంగా చెల్లించి సంఘాన్ని అభివృద్ధిలో నడపాలి. ఏంటంటే క్రమశిక్షణ చాలా ముఖ్యం కనుక ప్రతి ఒక్కరు కూడా సభ్యులు మంచిగా ఉంటూ మితిమీరి ప్రాక్టీస్ చేయకుండా మన కానీ అన్నీ కూడా ప్రభుత్వ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ కానీ రిఫర్ చేస్తూ అలాగే ఎన్నో కార్యక్రమాలు మన గవర్నమెంట్ ఆఫీస్లో పొందడం పాల్స్పోయి కావాలంటే కాకపోతే కుటుంబ నియంత్రణ కానీ జాతీయ ఫైలేరియా మలేరియా డెంగ్యూ ఇలాంటి వాటికి ఎన్నో వాటిని పాల్గొంటూ మనం ఇంకా మంచిగా ఉంటూ మన సంఘాన్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి కానీ నా ఫోటో కానీ బయట ఏమంటే ఏంటి సార్ అండి నాకు ఉండే ఇబ్బందులు నాకు ఉంటాయి సార్ మరి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి నేను వస్తాను మీకు మీకు ఏం కావాలన్నా మీరు ఏం అడిగినా మీ నేను దాని గురించి మీకు చెప్తాను కానీ నా ఫోటో కానీ నా పేరు కానీ ఎక్కడ కూడా బయటపెట్టద్దు అని అన్నారంటే ఇంచుమించు మీకు అందరికీ అర్థమై ఉంటుంది ఆయన ఎందుకని కదా మాట వాళ్ళకే మనకులే ఒక సంఘం ఉంటుంది మరి ఆ సంఘంలో వాళ్ళకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి ఆ నియమాలని పాటిస్తూ మనల్ని గౌరవిస్తూ వాళ్ళు మరి బ్యాలెన్స్గా ఉండాలి కాబట్టి ఇటు మనల్ని కాదనకుండా అటు వారి సంఘానికి ఇబ్బంది పడకుండా మరి ప్రసాద్ గారు చాలా బ్యాలెన్స్గా అందరికీ న్యాయం చేసి చేస్తున్నారు కాబట్టి మరి ఈరోజు మనకి ఇంతే అవకాశం కల్పించి